ఎప్పటిలాగానే ఆ రోజు కూడా రాజేష్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ చాంబర్లోకి వచ్చాడు ప్రిన్సిపల్ గారు తలెత్తి చూసి రాజేష్ని ఏంటి రాజేష్ అంటే ఏముంది ఎప్పటిలాగానే మరొక కంప్లైంట్ తీసుకొచ్చాడు ఆ రోజు స్కూల్ గేట్ దగ్గర ప్రాబ్లం ఉందని లేకపోతే ఒకరోజు బెంచ్ ప్రాబ్లం ఉందని ఒకరోజు చైర్స్ ఒక ఒకరోజు స్కూల్ గోడల గురించి కిటికీల గురించి ఏదో విధంగా కంప్లైంట్ ఏదో రోజు తెస్తూ ఉంటాడు కదా అలాగే ఈరోజు కూడా కంప్లైంట్ తీసుకొచ్చాడు ప్రిన్సిపల్ గారు అంటారు రాజేష్ నువ్వు చదువుతున్న చదువుల విషయంలో ఏమైనా కంప్లైంట్ ఉందా నీకు చెప్పే పాఠాలలో ఏమైనా కంప్లైంట్ ఉన్నాయా టీచర్స్ ఏమైనా కంప్లైంట్ ఉందా ఏదైనా ఉంటే చెప్పు నేను చూస్తాను నువ్వు చదువుల మీద ఫోకస్ చే ఎందుకని వీటన్నిటి గురి పట్టించుకుంటావు అని చెప్పేసి ప్రిన్సిపాల్ ఎప్పుడు చెప్పినట్టే ఆ రోజు కూడా చెప్తాడు రాజేష్ అంటాడు ఎలా చదువు ఉంటారు సార్ ఇవన్నీ బాగుంటేనే కదా చదువుల మీద ఏకాగ్రత ఉంటుంది ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ మొత్తం బాగోదో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయో దృష్టి మొత్తం ఇటే పోతుంది తప్ప చదువుల మీద ఎలా ఫోకస్ చేయగలుగుతాము అని చెప్పేసి రాజేష్ అంటాడు గతంలో నాలుగే సార్లు చెప్పే ప్రయత్నం చేశాడు రాజేష్కి అర్థం అవటం లేదు అయినా కానీ అప్పుడు ప్రిన్సిపల్గా ఆలోచన వస్తుంది సరే రాజేష్ ఓ పని చేయి నేను నీకు టాస్క్ ఇస్తాను ఆ టాస్క్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి చేస్తావా అంటే తప్పకుండా చేస్తాను సార్ అంటాడు సరే ఓ పని చేయి అని చెప్పేసి తన రెండు చేతుల్లో కూడా రెండు గ్లాసులు ఇచ్చేసి గ్లాసుల నిండా నీళ్లు నింపేస్తాడు పూర్తిగా అప్పుడు అంటారు ఈ రెండు గ్లాసులు పట్టుకుని నీళ్లతో నిండి ఉన్నటువంటి గ్లాసులు రెండు చేతులు పట్టుకుని స్కూల్ చుట్టూ మూడు రౌండ్లు తిరిగి రావాలి మూడు చుట్లు చుట్టి రావాలి ఇది నీ టాస్క్ కండిషన్ ఏంటంటే దీంట్లోంచి ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడకూడదు అని చెప్పేసి కండిషన్ పెడతారు సరే అని చెప్పేసి రాజేష్ రెండు గ్లాసులు నీతి తీసుకుంటాడు నిండిపోయి ఉన్నాయి పూర్తిగా దాన్ని తీసుకుని చాలా జాగ్రత్తగా రెండు గ్లాసుల మీద ఫోకస్ చేసుకుంటూ ఏకాగ్రత పెట్టుకుంటూ మొత్తము స్కూల్ని ఒక రౌండ్ అయిపోతుంది రెండు రౌండ్లు అయిపోతాయి మూడు రౌండ్లు కానీ చాలా సమయం పడుతుంది వస్తాడు వచ్చిన తర్వాత ఏం రాజేష్ ఏమైంది ఎస్ సార్ కంప్లీట్ చేశాను నీళ్లు పడ్డా మాత్రం పడలేదు కంప్లీట్ గా సార్ చెప్పినట్టుగానే కంప్లీట్ చేశాడు ఒక సరే నువ్వు మొదటి రౌండ్లోకి వెళ్ళావు కదా రెండో రౌండ్ వెళ్ళావు కదా ఈ చుట్టూ తిరిగేటప్పుడు నీకు స్కూలు కిటికీలు కానీ తలుపులు కానీ గోడలు కానీ వాటిలో ఉన్న సమస్యలు కానీ గేట్ కానీ ఏదాన్ని కనిపించిందా లేదు సార్ ఏది కనిపించలేదు నీకు ఎవరెవరు ఎదురయ్యారు ఎవరెవరు ఎదురయ్యారో కూడా నాకు తెలియదాన్ని నేను గమనించలేదు ఎందుకని నా పూర్తి కాన్సంట్రేషన్ ఈ గ్లాసెస్ మీదనే ఉంది నీళ్లు పడకుండా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అన్న దాని మీద నేను ఏకాగ్రత పెట్టాను అవును కదా మరి ఎప్పుడైతే నువ్వు దీని మీద ఏకాగ్రత పెట్టావో నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీకు అర్థం కాలేదు ఏదుందో కూడా నీకు తెలియకుండానే నీ ఏకాగ్రత మీదనే నువ్వు ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్ళవు అవునా లేదా మరి నువ్వు ఫోకస్ నీ ఎడ్యుకేషన్ మీద కనుక చేస్తే నీ చదువుల మీద నువ్వు ఫోకస్ చేస్తే ఇవన్నీ విషయాలు ఎక్కడ నీకు కనిపిస్తాయి కనిపిస్తాయా ఒక మనిషిలో మార్పు రావాలి అంటే అతనికి ఉండాల్సిందేంటో తెలుసా ఇదే ఫైవ్ లెటర్ వర్డ్ ఎఫ్ఓసి యుఎస్ ఫోకస్ అనే వర్డ్ ఏకాగ్రత ఫోకస్ ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో మన లక్ష్యం మీద సమస్యలు మనకు కనిపించవు ఎప్పుడైతే మన సమస్యలు చూడ మొదలు పెడతామో సమస్యల మీద మనకు ఫోకస్ వస్తుందో మన లక్ష్యం మనకు కనిపించకుండా పోతుంది ఈరోజు మన జీవితం గడిపేటప్పుడు కూడా అసలు మన ఫోకస్ దేని మీద ఉంటుంది మన గోల్ మీద మనం ఫోకస్ పెడుతున్నామా లేదా మన సమయం మీద మనం ఫోకస్ పెడుతున్నామా లేదా మనం చేయవలసిన పనుల మీద మనం ఫోకస్ పెడుతున్నామా లేదా లేకపోతే సమాజంలో ఇలా ఉంది సమస్యలు ఉన్నాయి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అదా ఇదా అని చెప్పేసి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండిపోతున్నామా ఎందుకంటే సమస్యలు లేని వ్యక్తి అంటే ఎవడూ లేడు కాబట్టి సమస్యల మీద కాదు ఫోకస్ చేయాల్సింది సమస్యలు ఎలా దూరం చేసుకోవాలో చేసుకుంటూ ముందుకెళ్ళాలి కానీ ఫోకస్ మాత్రం మనం చేయవలసిన పని మీద లక్ష్యం మీద ఉండాలి ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో మన లైఫ్లో గొప్ప మార్పు తీసుకొని రాబడుతుంది కాబట్టి ఇప్పుడు మీ అందరి యొక్క ఫోకస్ నేను కోరుకుంటుంది అంటే తెలుసా నేను చెప్పబోయే అంశం ఇదా నేను చెప్పబోతున్న అంశం ఏంటి ఎస్ మిమ్మల్ని సెలబ్రిటీగా మార్చబోతున్నటువంటి అంశం నిజంగా మీరు గొప్ప సెలబ్రిటీగా మారాలి సెలబ్రిటీస్తో పాటు ఉండాలి మిమ్మల్ని ప్రపంచం గుర్తించాలి ప్రజలకి నేనేమైనా చెయ్యాలి గొప్ప సక్సెస్ రేంజ్కి వెళ్ళాలి అన్న కోరిక మీలో ఉందా ఉంటే మీకోసమే గొప్ప అవకాశం అదేంటో తెలుసా మీరు ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకున్నా లేకపోతే మీరు ఏ రంగంలో ఉన్నా కానీ గొప్ప ఎఫెక్టివ్ స్పీకర్గా ఎదగాలి అనుకున్నా కానీ మీకోసమే నేను ఫైవ్ డేస్ వర్క్షాప్ ప్లాన్ చేశాను ఐదు రోజులు ఎస్ ఇదే నెల అక్టోబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు రోజులు హైదరాబాద్లో జరగబోతున్నటువంటి వర్క్షాప్ రెసిడెన్షియల్ వర్క్షాప్ మనం కలిసి ఉంటాం ఆ వర్క్షాప్లో నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ఎలా మాట్లాడాలి వన్ టు వన్ ఎలా మాట్లాడాలి ఒక గ్రూప్తో ఎలా మాట్లాడాలి పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడాలి ఆ వేల మంది యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా మనం వచ్చే విధంగా చేయాలి స్టేజ్ ఫేర్ని ఎలా అధిగమించాలి ఎఫెక్టివ్గా ఎలా మాట్లాడాలి మోటివేషన్ స్పీకర్గా ఎలా ఎదగాలి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మిమ్మల్ని ప్రజలు గుర్తించే విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ మీలో ఎలా రావాలి వీటి గురించి అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఎవరి గురించి మీ గురించి ఎవరైతే గొప్ప సెలబ్రిటీగా ఎదగాలి గొప్ప సక్సెస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నా కానీ మీరు మోటివేషనల్ ఫీల్డ్లో ఉన్నా కానీ మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కానీ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ బిజినెస్ రంగంలో ఉన్నా కానీ లీడర్షిప్గా మీ యొక్క వాక్చతురని పెంచుకోవాలి అనుకుంటే గొప్ప స్పీకర్గా మీరు ఎదగాలి అనుకుంటే ఈ వర్క్ షాప్ అనేది మీకు రైట్ ప్లేస్ ఫైవ్ డేస్ వర్క్ షాప్ నేను మీతో పాటు ఫైవ్ డేస్ ఉండబోతున్నాను అద్భుతమైన ఎక్సలెంట్ వర్క్షాప్ నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను మనం తప్పకుండా కలుద్దాం వర్క్ ఐ వెల్కమ్ ఆల్ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి వెంటనే సీట్ బుక్ చేసుకోండి ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ